నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు థాట్స్ ఫ్లడ్. ఈరోజు మనం పార్ట్ 24లో ఇంపార్టెంట్ వొకాబులరీ నేర్చుకుందాము. సో ఫ్రెండ్స్, అందరూ ఓటేశారా? సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి వర్డ్ పర్సీవ్. పర్సీవ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని గ్రహించడం, గ్రహించడాన్ని పర్సీవ్ అంటారనమాట. సో పర్సీవ్కి సినానిమ్స్ ఏంటి అంటే డిసర్న్, నోటీస్, తర్వాత రికగ్నైజ్ అనేటివి పర్సీవ్కి సినానిమ్స్. సో పర్సీవ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని గ్రహించడం, దీనికి సినానిమ్స్ ఏంటి అంటే డిసర్న్, నోటీస్, రికగ్నైజ్ అనేటివి దీనికి సినానిమ్స్. తర్వాత ఎస్చ్యూ. ఎస్చ్యూ అంటే ఏంటంటే ఏదైనా ఒక దాని నుంచి ఇంటెన్షనల్గా, ఏదైనా ఒక విషయాన్ని ఇంటెన్షనల్గా అవాయిడ్ చేయడాన్ని, దాని నుంచి దూరంగా వెళ్ళిపోవడాన్ని ఎస్చ్యూ అంటారనమాట. సో దాంట్లో పార్టిసిపేట్ చేయకుండా దాని నుంచి దూరంగా ఉండడాన్ని, అవాయిడ్ చేయడాన్ని ఏమంటారంటే ఎస్చ్యూ అంటారనమాట. సో ఎస్చ్యూకి సినానిమ్స్ చూసుకున్నట్లయితే అబ్స్టెయిన్ ఫ్రమ్, అబ్జ్యూర్, తర్వాత గివ్ అప్ అనేటివి ఎస్చ్యూకి సినానిమ్స్. సో ఎస్చ్యూ అంటే ఇంటెన్షనల్గా అవాయిడ్ చేయడము, సో ఇంటెన్షనల్గా దూరంగా ఉండడము. సో దీన్ని ఎస్చ్యూ అంటారు. సినానిమ్స్ చూసుకున్నట్లయితే అబ్స్టెయిన్ ఫ్రమ్, అబ్జ్యూర్, గివ్ అప్, ఇవి ఎస్యూకి సినానిమ్స్. తర్వాత అబెరేషన్. అబెరేషన్ అంటే సో మనకు యూజువల్గా లేకుండా అబ్నార్మల్గా ఉంటుందన్నమాట. సో యూజువల్గా ఉండేదానికన్నా అబ్నార్మల్గా ఉంటుంది. సో చాలా అదొక తేడా లెక్క ఉంటుందన్నమాట. సో అందరూ జనాలు ఒక రకంగా ఉంటే ఆర్జీవీఆర్లో ఉంటాడు, సో అబ్నార్మల్గా ఉంటాడు, సో కొద్దిగా డిఫరెంట్గా ఉంటాడు అన్నమాట. సో అలా ఉండడాన్ని అబెరేషన్ అంటారనమాట. సో అబెరేషన్కి సినానిమ్ చూసుకున్నట్లయితే అనామలీ, ఇర్రెగ్యులారిటీ, డిసార్డర్. సో ఇవి అబెరేషన్కి సినానిమ్స్. సో అబెరేషన్ అంటే అబ్నార్మల్గా ఉండడం అనమాట. సో నార్మల్గా ఉండేదానికన్నా అలా ఉండకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాడు అనమాట. అలా ఉండడాన్ని అబెరేషన్ అంటారు. సో సపోజ్ ఒక బియ్యం ఉందనుకోండి. సో దాంట్లో బియ్యం గింజల్లో ఒక రాయి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండడం అనమాట. దాన్ని అబెరేషన్ అంటారు. దీనికి సినానిమ్స్ అనామలీ, ఇర్రెగ్యులారిటీ, డిసార్డర్, ఇవి అబెరేషన్కి సినానిమ్స్. తర్వాత మిస్క్రియంట్. మిస్క్రియంట్ అంటే చట్టవిరుద్ధమైనటువంటి పనులు చేసేటువంటి వ్యక్తిని మిస్క్రియంట్ అంటారనమాట. సో దొంగలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి చట్టవిరుద్ధమైనటువంటి పనులు, దొంగతనాలు, రేపులు, సో మర్డర్లు ఇలాంటివి చేసేటువంటి వ్యక్తులు అనమాట. సో మిస్క్రియంట్ అంటే చట్టవిరుద్ధమైన పనులు చేసేటువంటి వ్యక్తి. సో దీనికి మిస్క్రియంట్కి సినానిమ్స్ చూసుకున్నట్లయితే కల్ప్రిట్, మల్ఫ్యాక్టరు, తర్వాత అఫెండరు, ఇవి మిస్క్రియంట్కి సినానిమ్స్. సో మిస్క్రియంట్ అంటే చట్టవిరుద్ధమైనటువంటి పనులు చేసేటువంటి వ్యక్తి. సినానిమ్స్ కల్ప్రిట్, మల్ఫ్యాక్టరు, తర్వాత అఫెండరు మిస్క్రియంట్కి సినానిమ్స్. తర్వాత అబ్రిడ్జ్. అబ్రిడ్జ్ అంటే ఏదైనా విషయాన్ని కుదించడాన్ని, అంటే కొద్దిగా ఎక్కువ ఉన్నటువంటి విషయాన్ని కొద్దిగా తగ్గించడాన్ని అబ్రిడ్జ్ అంటారు. సో అబ్రిడ్జ్కి సినానిమ్స్ చూసుకున్నట్లయితే ట్రంకేట్, అబ్రేవియేట్, డిమినిష్, ఇవి అబ్రిడ్జ్కి సినానిమ్స్. సో అబ్రిడ్జ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని తగ్గించడం లేదా కుదించడాన్ని అబ్రిడ్జ్ అంటారు. దీనికి సినానిమ్స్ ట్రంకేట్, అబ్రేవియేట్, డిమినిష్, ఇవి అబ్రిడ్జ్కి సినానిమ్స్. అబ్లీవియస్. అబ్లీవియస్ అంటే ఇది ఆబ్వియస్ లెక్క ఉంటుంది. ఆబ్వియస్ అంటే స్పష్టంగా, కానీ ఇది అబ్లీవియస్. అబ్లీవియస్ అంటే మనకు అనవేర్గా ఉండడం అనమాట. సో ఏం జరుగుతుందో మనకు తెలియదు అనమాట. సో అంటే స్పృహలో లేకుండా ఉండడం. దీనికి సినానిమ్ చూసుకున్నట్లయితే అన్అవేర్, అన్కాన్సియస్, హీడ్లెస్, ఇవి అబ్లీవియస్కి సినానిమ్స్. సో అబ్లీవియస్ అంటే సో మనకి ఏం జరుగుతుందో తెలియకపోవడం అనమాట. సో స్పృహలో లేకపోవడాన్ని అబ్లీవియస్ అంటారు. దీనికి సినానిమ్స్ అన్అవేర్, అన్కాన్సియస్, హీడ్లెస్, ఇవి అబ్లీవియస్కి సినానిమ్స్. నెక్స్ట్ గ్రిమ్. గ్రిమ్ అంటే చాలా బాధతో, చాలా వరిగా ఉండడాన్ని, అలా ఉంటే దాన్ని గ్రిమ్ అంటారనమాట. సో ఎలాంటి ఆశ లేకుండా, సో బాధగా వరిగా ఉంటే అలా ఉండడాన్ని గ్రిమ్ అంటారు. సో గ్రిమ్కి సినానిమ్స్ చూసుకున్నట్లయితే ఆఫుల్, మార్బిడ్, డిప్రెసింగ్, ఇవి గ్రిమ్కి సినానిమ్స్. సో గ్రిమ్ అంటే ఏంటి, చాలా బాధగా వరిగా ఉండడాన్ని గ్రిమ్ అంటారు. సినానిమ్స్ ఏంటంటే ఆఫుల్, మోర్బిడ్, తర్వాత డిప్రెసింగ్ అనేటివి గ్రిమ్కి సినానిమ్స్. తర్వాత ట్యాంగిల్. ట్యాంగిల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక చిక్కుల్లో పడవేయడాన్ని, ఏదైనా ఒక చిక్కులో లేదా ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్, ఏదైనా గొడవలో ఎవరినైనా ఆ వ్యక్తిని ఇరికించడాన్ని,
లేకపోతే ఏదైనా కాక ఒక వ్యక్తిని కన్ఫ్యూజ్ చేయడాన్ని దాన్ని ఏమంటారు అంటే ట్యాంగిల్ అంటారనమాట. సో ట్యాంగిల్కి సినానిమ్స్ చూసుకున్నట్లయితే మడెల్, తర్వాత కన్ఫ్యూజ్మెంట్, కాన్ఫ్లిక్ట్ ఇవి ట్యాంగిల్కి సినానిమ్స్ అనమాట. సో ట్యాంగిల్ అంటే ఏంటి, ఏదైనా ఒక ప్రమాదము లేదా ఏదైనా ఒక గొడవలోకి ఒక వ్యక్తిని ఇరికించడాన్ని, తర్వాత ఏదైనా ఒక విషయంతో కన్ఫ్యూజ్ చేయడాన్ని ట్యాంగిల్ అంటారనమాట. సో దీనికి సినానిమ్స్ మడల్, తర్వాత కన్ఫ్యూజ్మెంట్, కాన్ఫ్లిక్ట్ దీనికి సినానిమ్స్. తర్వాత కజన్, కజన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ లేదా ఏదైనా ఒక బ్యాడ్ ఇంపాక్ట్ నుంచి ప్రొటెక్ట్ చేసేదాన్ని కజన్ అంటారనమాట. సో ఇప్పుడు ఒక దిండు లాంటిది ఉందనుకోండి, సో దిండు లాంటిది మనం దిండు మీద పడుకున్నప్పుడు మనకు అదే కింద ఏదైనా ఒక గట్టిగా ఒత్తుకునేది ఉందనుకో, దాని నుంచి మనకు అది ప్రొటెక్షన్ ఇస్తుంది మెత్తగా ఉండే విధంగా. అలాగే మనం బైక్ మీద పోతున్నప్పుడు షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి కదా, సో అవి ఏంటంటే మనకు బ్యాడ్ ఇంపాక్ట్ నుంచి మనకు కొద్దిగా ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట దాని నుంచి. సో అలాంటి దాన్ని కషన్ అంటారనమాట. సో కషన్ అంటే మనకి బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసేది అనమాట, ఇంపాక్ట్ నుంచి కొద్దిగా మనల్ని ప్రొటెక్ట్ చేసేది. సో కషన్కి సినానిమ్స్ చూసుకున్నట్లయితే ప్రొటెక్షను, షీల్డ్, బుల్వార్కు ఇవి కషన్కి సినానిమ్స్. సో కషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ లేదా ఒక బ్యాడ్ ఇంపాక్ట్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసేది, మనల్ని సేవ్ చేసేదాన్ని కషన్ అంటారు. దీనికి సినానిమ్స్ చూసుకున్నట్లయితే ప్రొటెక్షను, షీల్డ్, బుల్వార్క్ అనేటివి సినానిమ్స్. తర్వాత 10th వర్డ్ అడ్వర్సరీ. అడ్వర్సరీ అంటే ఏంటంటే మనకు మన శత్రువు లేదా మన అపోనెంట్ ఉంటారు కదా, ఆ వ్యక్తిని మనకు అడ్వర్సరీ అంటామన్నమాట. సో అడ్వర్సరీకి సినానిమ్స్ చూసుకున్నట్లయితే రివాల్, ఫో, నెమసిస్ ఇవి అడ్వర్సరీకి సినానిమ్స్. సో అడ్వర్సరీ అంటే మన శత్రువు లేదా మన అపోనెంట్ని అడ్వర్సరీ అంటారన్నమాట. దీనికి సినానిమ్స్ చూసుకున్నట్లయితే రివాలు, ఫో, నెమసిస్ ఇవి అడ్వర్సరీకి సినానిమ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్. షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.